దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి స్వాగతం. ప్రతి వారం అనేక ఇన్స్టిట్యూట్స్ గురించి, అందులో ఉన్న కోర్సెస్ గురించి తెలుసుకుంటూ వచ్చాం. ఈ వారం సిఎస్ఐఆర్ ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ నందూరి సత్యనారాయణ గారు విచ్చేశారు. మా స్టూడియోకి స్వాగతం సార్. నమస్కారం అండి. దూరదర్శన్ ప్రేక్షకులకి, ముఖ్యంగా ఈ ప్రోగ్రాం చూస్తున్న విద్యార్థులకి, వారి పేరెంట్స్కి, తల్లిదండ్రులకి, అలాగే టీచర్స్కి అందరికీ ఐఐసిటి ఇంజనీర్స్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ తరఫున అందరికీ నమస్కారం. ఈరోజు బక్రీద్ పర్వదినం, సో మీకు అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. నమస్కారం. మీకు కూడా బక్రీద్ శుభాకాంక్షలు సార్. డాక్టర్ నందూరి సత్యనారాయణ గారు చీఫ్ సైంటిస్ట్గా 27 ఇయర్స్ నుండి సిఎస్ఐఆర్లో పనిచేయడం జరుగుతోంది. ఆయన పిహెచ్డి ఐఐటి ఖరగ్పూర్ నుండి చేశారు, అలాగే ఎంబీఏ ఎక్స్ఎల్ఆర్ఐ జంషెద్పూర్ నుండి చేశారు. సార్, సిఎస్ఐఆర్ సో ఇన్స్టిట్యూట్ గురించి చెప్పండి సార్ మా ప్రేక్షకులకి. సిఎస్ఆర్ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇది 1942లో దీన్ని స్థాపించడం జరిగింది. ఆ టైంలో ఏమైందంటే, మనకి ఎన్నో రకాలుగా పరిశోధన జరుగుతుండగా, ఆ పరిశోధనని ఉద్యోగ రంగంలో ఎలా తీసుకురావాలి, ఇండస్ట్రీస్లో ఎలా తీసుకురావాలి అనే దృక్పథంతో దాన్ని నిర్మించడం జరిగింది. మొదట సిఎస్ఐఆర్లో 2-3 ల్యాబ్స్ ఉండేవి, తర్వాత నెమ్మదిగా పెరుగుతూ వచ్చి ఇప్పుడు ప్రస్తుతం 37 ల్యాబ్స్ సిఎస్ఐఆర్లో ఉన్నాయి. మన హైదరాబాద్ నగరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచే ఆవిర్భవించిన సిసిఎంబి అంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, తర్వాత ఎన్జిఆర్ఐ, ఇట్లా 3 ల్యాబ్స్ మన హైదరాబాద్లోనే ఉన్నాయి. అండ్ ఈ సిఎస్ఆర్ అనేది ఈ 37 ల్యాబ్స్లలో అన్ని రంగాల్లోనూ వర్క్ చేస్తూ వచ్చింది, రీసెర్చ్ చేస్తూ వచ్చిందండి. ఓకే సార్. సో అంటే ఇప్పుడు సిఎస్ఐఆర్ రీసెర్చ్ అన్నారు కదా, సో ఈ రీసెర్చ్ గురించి చెప్పండి సార్. సిఎస్ఐఆర్ ఎలాంటి రీసెర్చ్ ప్రొవైడ్ చేస్తుంది? ఇప్పుడు మీకు సంక్షిప్తంగా చెప్పాలంటే, మనం చూసే ప్రతి దాంట్లోనూ ఏదో ఒక రీసెర్చ్ మనకి దాగి ఉంటుంది. దాంట్లో వాటన్నిటిలోనూ ఐఐసిటి సిఎస్ఐఆర్ సంస్థలన్నీ ఏదో రకంగా దాంట్లో వాటి యొక్క దే హ్యావ్ బీన్ రెస్పాన్సిబుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ దట్ హెస్ బీన్ హ్యాపెనింగ్. మీకు ఉదాహరణకి, మనం అందరికీ మనకు తెలిసింది, మనం ఇక్కడి నుంచి మంగళయానం వేయడం జరిగింది. ఇక్కడి నుంచి ఒక శాటిలైట్ హెస్ బీన్ సెండ్ టు మార్స్. ఇది ఇస్రో సంస్థ ద్వారా జరిగింది. సో ఇస్రో సంస్థ అందరికీ, దాంట్లో శాస్త్రవేత్తలు ఎంతోమంది కృషి చేసి దాన్ని ఆ శాటిలైట్ని పైకి పంపించగలిగారు. అయితే ఆ శాటిలైట్లో ఉండే చిన్న చిన్న పార్ట్స్, అంటే నట్స్ కానీ, బోల్ట్స్ కానీ, అడెసివ్స్ కానీ, రెసిన్స్ కానీ, దాంట్లో ఉండే ఎలక్ట్రానిక్స్ కానీ, ఆ షీట్ మెటీరియల్స్ కానీ, వీటన్నిటి వెనకాల ఏదో రకంగా ఈ సిఎస్ఐఆర్ హస్తం అనేది ఉందన్నమాట. సో ఆ రకంగా చూస్తే, మనం చూసే ప్రతి ఆబ్జెక్ట్లోనూ, ప్రతి ప్రోడక్ట్లోనూ సిఎస్ఐఆర్ యొక్క రీసెర్చ్ అనేది దాగి ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఐఐసిటి గురించి చెప్పాలంటే, ఐఐసిటి ఇది 1944లో స్థాపించడం జరిగింది. దీన్ని ఆ రోజులో నైజాం గారు, అప్పుడు మనకి ఇక్కడ సింగరేణి గనులు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఆ కోల్ కెమిస్ట్రీ గురించి స్థాపించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆ రోజుల్లో మనకి ఇక్కడ ఎన్నో రకాల వనరులు ఉండేవి. ఆ వనరుల నుంచి ఏ రకంగా మనం లబ్ధి పొందొచ్చు, ఇవన్నీ ఆలోచించి ఆ దృక్పథంతో ఐఐసిటిని 1944 స్థాపించడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఐఐసిటి సంస్థ ఎన్నో రంగాల్లో రీసెర్చ్ అనేది చేస్తోంది. ఉదాహరణకి మనకి ఆరోగ్య రక్షణ, హెల్త్ కేర్లో ఇప్పుడున్న ఎన్నో జెనరిక్ డ్రగ్స్ అంటారు, మనం మార్కెట్లో కూడా చూస్తూ ఉంటాం, జెనరిక్స్ షాప్స్ అవి వస్తుంటాయి. ఆ షాప్స్లలో మనకి వచ్చే మందులు అవన్నీ ఆల్రెడీ ఆఫ్ పేటెంట్, పేటెంట్ లేవు వాటికి ఎవరైనా తయారు చేసుకోగలరు. అటువంటి జెనరిక్స్ని దాదాపు 20-30 జెనరిక్స్ ఐఐసిటి సంస్థ ద్వారా మిగిలిన ఇండస్ట్రీస్ అన్నిటికీ ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఒక పక్కనేమో ఆరోగ్య రక్షణ, అలాగే మనకి పంట రక్షణ అంటే క్రాప్ ప్రొటెక్షన్,
క్రాప్ ప్రొటెక్షన్కి మనకు కావాల్సినది ఈ రోజున పెస్టిసైడ్స్. బికాజ్ ఎన్నో రకాల క్రిములు కీటకాలు ఉంటాయి, వాటి నుంచి మనం ఏ రకంగా రక్షించగలం క్రాప్ని. సో దానికోసం పెస్టిసైడ్స్ యూజ్ చేస్తాం. ఈ పెస్టిసైడ్స్ టెక్నాలజీస్ కూడా ఐఐసిటీలోనే ఇవన్నీ తయారయ్యి, ఈ టెక్నాలజీస్ తయారయ్యి దాదాపు ఒక 50 ఇండస్ట్రీస్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అండ్ ఒకప్పుడు ముఖ్యంగా 1970s 1980s ఆ రోజుల్లో మన భారతదేశంలో తయారయ్యే పెస్టిసైడ్స్లలో కనీసం 60-70% దాకా టెక్నాలజీస్ ఐఐసిటీ ద్వారా వచ్చినవే. అండ్ రీసెంట్లీ, వెరీ రీసెంట్లీ అంటే డిసెంబర్లో పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఉంది, వాళ్ళు మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక లేఖ రాశారు. దాంట్లో చాలా క్లియర్గా ఏమని రాశారంటే, ఈరోజు మనము పెస్టిసైడ్ మార్కెట్లో ఇంత ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నామంటే దానికి కారణం ఐఐసిటీ, ఐఐసిటీలో ఉండే శాస్త్రవేత్తలు, వాళ్ళు డెవలప్ చేసిన టెక్నాలజీస్. ఈ లేఖని మేము చెప్పడం కాదు, అది పెస్టిసైడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళు రాసినది. అండ్ ఆ రకంగా దిస్ ఈజ్ ఎ గ్రేట్ టెస్టిమోనీ ఫర్ ది టైప్ ఆఫ్ వర్క్ దట్ రీసెర్చ్ దట్ ఐఐసిటీ హ్యాస్ బీన్ క్యారింగ్ అవుట్. అండ్ తర్వాత ఈ రక్షణలోనే మనం పెస్టిసైడ్స్ అనేది ఒక రకంగా చూస్తే ఏదో దాని కెమికల్స్ ద్వారా మనం యూజ్ చేస్తాం. అండ్ కొంతకాలానికి మనం ఒక క్రమ పద్ధతిలో మనం కనుక కెమికల్స్ని యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే ఆ సాయిల్ పాడైపోవచ్చు, లేకపోతే ఆ పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మనం తినే పదార్థంలోకి రావచ్చు. సో ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో దీనిపైన కూడా మేము రీసెర్చ్ చేసి ఒక టెక్నాలజీ, ఫెర్మోన్ టెక్నాలజీ అంటారు, ఆ ఫెర్మోన్ టెక్నాలజీలో ఇప్పుడు వర్క్ చేయడం జరుగుతుంది. ఈ ఫెర్మోన్ టెక్నాలజీలో ఏమవుతుందంటే, ఈ ఏవైతే పెస్ట్స్ ఉంటాయో, ఈ క్రిమి కీటకాలు ఉంటాయో, అవి ఫర్ మేటింగ్ పర్పజెస్ ఒక రకమైన కెమికల్స్ని అవి సెక్రెట్ చేస్తాయి. దాన్ని మేమేం చేస్తామంటే దాన్ని కనుగొని ఏ రకమైన కెమికల్ సెక్రెట్ చేస్తోంది దాన్ని కనుగొని ల్యాబ్లో సింథసైజ్ చేసి అవి ఎక్కడైతే ఈ ఫీల్డ్స్ ఉన్నాయో ఫీల్డ్స్లో అంతా అన్ని చోట్ల పెడతాం. దానివల్ల ఏమవుతుందంటే, అది ఆపోజిట్ సెక్స్ అని చెప్పి అనుకుని ఈ క్రిములన్నీ అక్కడికి చేరుతాయి. సో ఇట్ ఈస్ అన్ అట్రాక్టెంట్ అట్రాక్ట్ అయ్యి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఒక ట్రాప్ పెడతాం. ఆ ట్రాప్లో ఇవన్నీ మనకి ఈ క్రిములన్నీ అక్కడ ట్రాప్ అయిపోతాయి. ఆ రకంగా ఏమవుతుందంటే, మనం పంట నష్టం జరగటం లేదు క్రిముల వల్ల, అండ్ ఇంకోటి ఏ రకమైన కెమికల్స్ మనం యూజ్ చేయట్లేదు, ఆ సాయిల్ యొక్క న్యూట్రియంట్స్ అన్నీ రిటైన్ అవుతున్నాయి. సో ఇదొక కొత్త పద్ధతి, ఇది ఐఐసిటీ ఇండియాలో మొదటి సంస్థ ఇటువంటి దీంట్లో రీసెర్చ్ చేయడం అనేది, ఫెర్మోన్ రీసెర్చ్. అండ్ దెన్ మాకు ఒక నేషనల్ సెంటర్ ఫర్ సెమియో కెమికల్స్ అని కూడా ఉంది. సో దీంట్లో వివిధ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ ఇవన్నీ వీళ్ళు మా దాంట్లో మాతో పాటు చేతులు కలిపి రీసెర్చ్ని ముందుకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇలాగే ఇంకా ముందుకు వెళ్తుంటే మనం పౌషికాహారంలో కూడా ఐఐసిటీ ఎప్పటి నుంచో రీసెర్చ్ చేస్తూ ఉండడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మనకి అందరికీ తెలుసు ఏమనంటే, ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ అంటాం. రైస్ బ్రౌన్ ఆయిల్ అనేది మన గుండెకి ఎంతో హార్ట్ ఫ్రెండ్లీ ఆయిల్ అంటారు. అండ్ దీనికి ఈ టెక్నాలజీ, ఎంజైమాటిక్ డీగమింగ్ టెక్నాలజీ అన్నది ఐఐసిటీ ద్వారా కనుగొన్నది. అండ్ ఈ టెక్నాలజీని దాదాపు 30 ఇండస్ట్రీస్కి మేము ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ టెక్నాలజీ వల్ల మన టోటల్ ఇండియాలో అబౌట్ 10 లక్షల టన్నుల ఉత్పాదన ఉంది. దీంట్లో అబౌట్ 60% కమ్స్ అవుట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ ఐఐసిటీ. ఓకే, ఇలాగే ఒకప్పుడు మనం ఇంధనం, ముఖ్యంగా ఈ కోల్ గ్యాసిఫికేషన్ ఈ రంగంలో కూడా ఐఐసిటీ ఎన్నో టెక్నాలజీస్ ఇంతకుముందు డెవలప్ చేసింది. ఈ టెక్నాలజీస్ అన్నీ సింగరేణి కోల్ మైన్స్ కానీ, లేకపోతే మిగిలిన కోల్ మైన్స్లో కానీ వాటికి టెక్నాలజీస్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లోనూ ఐఐసిటీ టెక్నాలజీస్ ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. అండ్ అందరూ ఇప్పటికీ వాటిని యూజ్ చేస్తున్నారు.
థ్యాంక్ యూ సార్, చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో సిఎస్ఐఆర్ ఇలాంటి బ్రిలియంట్ సైంటిస్ట్ అండ్ బ్రిలియంట్ టెక్నాలజీ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో అది జస్ట్ నాట్ టెక్నాలజీ కాకుండా హ్యూమన్ కానీ ఎన్వైరన్మెంట్ కానీ చాలా హెల్ప్ అవుతుంది కూడా. సో సార్, అంటే ఇప్పుడు ఇలా డిఫరెంట్ రీసెర్చ్ మెథడ్స్ అన్నీ ఐఐసిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇందులో అంటే ఇప్పుడు సంబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు మీ ఇన్స్టిట్యూట్ నుంచి, సో వాళ్ళు బేసిక్ ఎలిజిబిలిటీ ఏంటి సార్? హౌ దే హ్యావ్ టు అప్రోచ్ యూ? ఐ థింక్ కెరియర్ గైడెన్స్ కాబట్టి ఇది ఇట్స్ ఎ వెరీ రెలవెంట్ క్వశ్చన్. మా తపన కూడా ఏంటంటే ఇప్పుడు రీసెర్చ్ అనేది ఇట్ షుడ్ నాట్ బి స్టాగ్నెంట్. అంటే మేము దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి ఉంటే ఒక రకంగా మా థింకింగ్లో కూడా స్టాగ్నేషన్ వచ్చేస్తుంది. సో ఇది రాకుండా ఉండాలంటే ఫ్రెష్ బ్లడ్ వస్తూ ఉండాలి. ఓకే, సో దీనికోసం మేమేం చేస్తామంటే స్టూడెంట్స్ని పిహెచ్డీ ద్వారా పిహెచ్డీ స్కాలర్స్ కింద జాయిన్ చేసుకుంటాం. అండ్ పిహెచ్డీ స్కాలర్స్గా జాయిన్ చేసుకోవడానికి ముఖ్యమైన అర్హతలు ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ సైన్సెస్. బికాస్ మాది మెయిన్లీ కెమికల్ సైన్సెస్ కాబట్టి ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి బయో కెమిస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే ఎంఎస్సి బయాలజీ కూడా అవ్వచ్చు, ఆర్ ఎనీ కెమికల్ సైన్సెస్ అవ్వచ్చు. ఇవి కాక బీటెక్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. సో వీళ్ళందరినీ తీసుకుని వాళ్ళకి పిహెచ్డీలో జాయిన్ చేస్తారు. ఓకే సార్, ఈ ఎలిజిబిలిటీ గురించి మీరు ఎలాబరేట్ చేసే ముందు మన ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు అలాగే ఎక్కడి నుండి చేస్తున్నారో చెప్పండి. నా పేరు సతీష్ రెడ్డి అండి, నేను ఉప్పల్ డిపో నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి సతీష్ గారు, మీ సందేహం ఏంటో సార్ తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నా పేరు సతీష్ రెడ్డి సార్, నేను 2012 లో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయిపోయింది సార్. చెప్పండి. సో ఏ విధంగా జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది ఏమని చూస్తున్నాను సార్. ఈ 4 ఇయర్స్ కెమిస్ట్రీగా లెక్చరర్ గా చేశాను సార్, జూనియర్ లెక్చరర్ గా. ఎక్కడండి? జూనియర్ లెక్చరర్ గా చేశాను సార్, ఇక్కడ హైదరాబాద్ అండి, జూనియర్ కాలేజ్లో, అర్బీనియా జూనియర్. మీరు ఉప్పల్లో ఉంటున్నారు కాబట్టి అక్కడికి తార్నాక చాలా దగ్గర, మా సంస్థ చాలా దగ్గర. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఐఐసిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీకి పెట్టింది పేరు. అండ్ తరచూ మేము చెప్తూ ఉంటాం అన్నమాట, ఎవరైనా మా దగ్గరకు వచ్చి బాబు నా చేతిలో ఒక మాలిక్యూల్ ఉంది, దీన్ని తయారు చేయగలరా, దీన్ని సింథసైజ్ చేయగలరా అని ఎవరిని అడిగితే గుప్పెట్లో ఏముందో కూడా మేము చూడకుండా దీన్ని చేయగలం అని చెప్పి చెప్పగలుగుతాం అన్నమాట. సో దాట్ ఈస్ ది స్ట్రెంగ్త్ దట్ వీ హ్యావ్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అండ్ మాకు ఆర్గానిక్ కెమిస్ట్రీ డెఫినెట్లీ కావాలి. సో మీరేం చేయండి అంటే ఈ సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ కనుక మీరు కనుక పాస్ అయితే ఓకే, దెన్ మాకు ఇంతకుముందు అయితే సంవత్సరానికి 2 సార్లు మేము అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళం పిహెచ్డీ కోర్సులో జాయిన్ అవ్వడానికి. ఇప్పుడు ఏం చేసామంటే మా వెబ్సైట్ మీరు చూడండి, ఎనీ టైమ్ త్రూఅవుట్ ది ఇయర్ మీరు కనుక నెట్ క్వాలిఫికేషన్ అయిన వెంటనే మీరు యూ కెన్ పుష్ ఇన్ అన్ అప్లికేషన్ అండ్ మిమ్మల్ని పీరియాడికలీ మేము ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంటాం, ఆ కండక్ట్ మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు. అదొక పద్ధతి. ఇంకోటి ఏంటంటే మాకు ఎన్నో రీసెర్చ్ ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉంటాయి, కొన్నేమో ప్రైవేట్ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, కొంతేమో గవర్నమెంట్ నుంచి కావచ్చు. సో వీటికి ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ కానీ రీసెర్చ్ ఫెలోస్ కానీ మేము మాకు అవసరం ఉంటుంది. సో మీరు అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ చూసి మీరు అప్లై చేస్తే యూ విల్ బి టేకెన్ యాజ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్స్. ఇటు వచ్చి ప్రాజెక్ట్ అసిస్టెంట్స్గా జాయిన్ అయితే మీకు పిహెచ్డీ జాయిన్ అవ్వడానికి అన్లెస్ యూ హ్యావ్ ఫెలోషిప్ విల్ నాట్ బి టేకింగ్ యూ. బట్ మీరు పిహెచ్డీ చేయాలనుకుంటే మీరు నెట్ క్వాలిఫై అయ్యి మీరు జాయిన్ అవ్వాలి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ సందేహం ఏంటో సార్ తో మాట్లాడండి. సార్, ఈ మాకి రైతులకి ఐఐసిటీలో ఏమన్నా బయోటెక్నాలజీ ద్వారా కానీ నానో టెక్నాలజీ ద్వారా కానీ సార్, మాకి రైతులకు ఈ ప్రైవేట్ కంపెనీస్ బీటీ టెక్నాలజీని తీసుకొచ్చి బాగా వేలకు వేలు వాళ్ళు గుంజుతున్నారు సార్. మన ఐఐసిటీ ద్వారా ఏమన్నా బయోటెక్నాలజీ నానో టెక్నాలజీని అగ్రికల్చర్ కనుక మనం మీరు రీసెర్చ్ చేసి ఇట్లాంటి టెక్నాలజీ ఇస్తే రైతులకి చాలా ఉపయోగపడతారు సార్. ఎందుకంటే కోట్ల రూపాయల ఇవాళ మోన్సాంటో కంపెనీ అట్లాంటి వాళ్ళు గుంజుకుంటారు. మనం కనుక ఈ టెక్నాలజీని కనుక మీరు ఐఐసిటీలో కనుక ఇట్లాంటి డెవలప్ చేస్తే బాగుంటుంది కదా సార్, నా సందేహం. నిజమేనండి, మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. ఈరోజు ఆ మోన్సాంటో కంపెనీ వల్ల ముఖ్యంగా పత్తి పంటలో ఈ పింక్ బాల్ వర్మ్ అనేది దానికి ఈ బీటీ టెక్నాలజీ బీటీ కాటన్ హ్యాస్ బికమ్ రెసిస్టెంట్ టు ఇట్. సో దీనికి నివారించడానికి మీరు అన్లెస్ ఆ మోన్సాంటోకి వెళ్తే కానీ వాళ్ళు ఎవరిని చేయలేరు.
బట్ దెన్ ఐఏసిటీలో ఇందాక నేను చెప్పాను మీరు విని ఉంటారు ఫెర్మోన్ టెక్నాలజీ ద్వారా దీని నివారణ మేము కనుక్కున్నాం దీ బట్ ఒకటేంటంటే ఈ టెక్నాలజీ ఉంది ఈ టెక్నాలజీ ప్రకారం ఏంటంటే మీరేమి పెస్టిసైడ్ స్ప్రే చేయవలసిన అవసరం లేదు ఈ ఫెర్మోన్స్ని ఒక ల్యూర్ అనే ఉంటుంది ఆ ల్యూర్లో పెట్టేసేసి మీరు మీ ఫీల్డ్స్లలో అక్కడక్కడ కనుక పెట్టేస్తే దాంతో పాటు ఒక ట్రాప్ ఉంటుంది ఆ ట్రాప్ కనుక పెట్టేస్తే మీ క్రిములన్నీ నాశనం అయిపోతాయి అండ్ ఇది మేము ఈ పింక్ బాల్ వర్మ్ గురించి ప్రత్యేకంగా కొన్ని సెమ్యోకెమికల్స్ ఫెర్మోన్స్ కనుక్కున్నాం ఇవి ఉన్నాయి ఇటు వచ్చి వీటికి ఏంటంటే మనకి ప్రభుత్వం నుంచి కొంత ఆదరణ అనేది కావాలి అండ్ తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యనే మా దగ్గరికి వచ్చి మేము కూడా వాళ్ళతో సంప్రదింపులు జరుగుతున్నాం ముఖ్యంగా ఈ ప్రతి పంటకి నాశనం కాకుండా ఉండడానికి వాళ్ళతోటి కలిసి ఒక సొల్యూషన్ అనేది రైతుల కోసం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామండి ఓకే సార్ థ్యాంక్ యూ అండి సార్ అయితే ఇప్పుడు ఎంఎస్సి కానీ కెమికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ రీసెర్చ్ అర్హులు అనేసి అన్నారు సో వాళ్ళకి అంటే మీరు ఇంటేక్ ఎలా తీసుకుంటారు సార్ షార్ట్ లిస్ట్ చేసే క్యాండిడేట్స్ని వాళ్ళని తీసుకున్నాక వాళ్ళకి ఫీ స్ట్రక్చర్ అది ఎలా ఉంటుందో చెప్పండి సార్ ఇప్పుడు ఎలాగంటే అమ్మా ఇందాక చెప్పినట్టు మాకు ఫ్రెషర్స్ అవసరం అన్నమాట ఇట్ ఈస్ లైక్ ఆక్సిజన్ ఫర్ అస్ బికాజ్ వాళ్ళు ఉంటే కానీ మేము కొత్త కొత్త ఆలోచనలు రావు కొత్త పద్ధతులలో వెళ్ళాలనే ఒక రకమైన ఇన్స్పిరేషన్ కూడా మాకు కూడా కలదు సో స్టూడెంట్స్ నుంచి ఒక రకంగా మాకు ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట ఎందుకంటే వాళ్ళకి రకరకాల ఐడియాస్ వస్తాయి ఇటు వచ్చి కొన్ని నిబంధనలు ఉన్నాయన్నమాట వాళ్ళని ఎలా తీసుకోవాలన్నది సో దానికి మొట్టమొదటిది ముఖ్యంగా పిహెచ్డీలో కనుక తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఫెలోషిప్ ఉండాలి ఈ ఫెలోషిప్ ఉన్నవాళ్ళు ప్లస్ ఆఫ్ కోర్స్ ఎంఎస్సి కానీ పిహెచ్డీ కానీ ఇందాక ఎంఎస్సి కానీ బీటెక్ కానీ ఇందాక చెప్పినట్టు వాళ్ళు కనుక పాస్ అయితే వాళ్ళు దాంట్లో ఉత్తీర్ణత చెంది ఉంటే ప్లస్ ఈ ఫెలోషిప్ కూడా వాళ్ళ కనుక ఉండేటైతే మేము వాళ్ళని తీసుకుంటాం ఆ తీసుకునేందుకు ఇంటర్వ్యూస్ అవి కండక్ట్ చేస్తాం అండ్ వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్స్ మీరు పంపించవచ్చు పంపించిన తర్వాత వాటిని మేము స్క్రీన్ చేసి ఏ విభాగంలో ఎంతెంత అవసరం ఉందో చూసి దాని ప్రకారం మేము వాళ్ళని ఎంపిక చేసుకుంటామండి ఓకే సార్ థ్యాంక్ యూ అండి ఇప్పుడు సిఎస్ఆర్ సిఎస్ఐఆర్ ఐఐసిటీకి సంబంధించిన ఒక క్లిప్పింగ్ చూద్దాం ఇవాళ భారతదేశంలో సిఎస్ఆర్ ఐఐసిటీ కెమికల్ ఇండస్ట్రీకి వెన్నెముకగా నిలుస్తోంది మా ల్యాబొరేటరీలో సుమారు 200 మంది శాస్త్రజ్ఞులు పనిచేస్తున్నారు వీళ్ళందరి కృషి అలాగే 600 మంది విద్యార్థులు ఎవరైతే పిహెచ్డి ప్రోగ్రాం ఇక్కడ పర్సూ చేస్తారో అలాగే ట్రైనీ కెమిస్ట్లు ఉంటారు మా దగ్గర 300 మంది ఈ 1000 మంది పైగా శాస్త్రవేత్తలు భారతదేశ రసాయన శాస్త్ర అభివృద్ధికి ఇండస్ట్రీ సహకారానికి అహర్నిశలు పనిచేస్తున్నారు వీరి కృషి మూలంగా మన దేశంలో ఎన్నో మందులు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటాం మనం వాటిని ఎఫోర్డబుల్ ప్రైస్కి పేద ప్రజలకు అందించడానికి కృషి జరుగుతుంది ఇక్కడ ఇటువంటి ల్యాబొరేటరీ మన దేశంలో ఉండడం మన నగరంలో ఉండడం మనందరికీ గౌరవ కారణం మన ప్రధానమంత్రి గారు స్టార్టప్ ఇండియా అట్లానే స్మార్ట్ ఇండియా స్మార్ట్ సిటీస్ అంటున్నారు అలాగే స్కిల్ ఇండియా ప్రోగ్రామ్స్ కింద మన ఇన్స్టిట్యూట్లో నార్త్ ఈస్ట్ నుంచి 30 మంది విద్యార్థులని మనం అడాప్ట్ చేసుకుని వాళ్ళకి 3 మంత్స్ క్రాష్ కోర్స్ కింద ల్యాబొరేటరీలో జరిగే అన్ని విషయాలు నేర్పించి వాళ్ళకి మన ఫార్మా ఇండస్ట్రీలో ఉద్యోగాలు వచ్చేటట్టుగా అట్లాగే వాళ్ళు భావితరాలకి శాస్త్రజ్ఞులు మారడానికి కావాల్సిన ట్రైనింగ్ మన ల్యాబ్లో ఇస్తున్నాము అదేవిధంగా మన ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు ఉండే ఇన్స్ట్రుమెంట్స్ ప్రపంచంలో ఉండే బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ హార్వర్డ్ ఎంఐటి వాటికంటే కూడా అత్యంత శక్తివంతమైన ఇన్స్ట్రుమెంట్స్ మన ల్యాబొరేటరీలో ఉన్నాయి వీటిని ఉపయోగించి మనం చేసే పరిశోధనలు మనం జరిగే ఫార్మర్స్కి అట్లానే డిఫెన్స్ సెక్టర్లో అట్లానే కెమికల్ ఇండస్ట్రీకి చేరేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాము ఈ ప్రయత్నాలన్నీ సఫలమై మన ప్రధానమంత్రి గారి కల నిజం కావాలని మా ప్రయత్నం సో సిఎస్ఐఆర్ ఐఐసిటీ హ్యాస్ ఇనిషియేటెడ్ ఎ ప్రోగ్రామ్ విచ్ వీ కాల్ ఇట్ ఓరియంటేషన్ కమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ కెమిస్ట్రీ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ దీస్ ప్రోగ్రామ్ ఈజ్ ఇనిషియేటెడ్ అండర్ ద స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ of Government of India or the Samarth Bharat program. So in this program we have got some 28 students from different states of northeastern part of our country
and they will be here for 3 months. They will orient themselves towards the chemistry, and they will take chemistry as their career options. They are all master's degree holders, and most of them are selected by their own universities. And IICT will show all the facilities to them, and they will orient themselves to the research of chemistry in various chemical sciences topics, and also some interdisciplinary sciences. So after the completion of this course, they will definitely have edge to get jobs in some academic institutes or in some industries, and they are ready to exploit that. This is basically an orientation come training program where we are orienting at different scientists of IICT Hyderabad, and we are learning a lot from here. And it's a 3 month program. We're going to learn more, and I think it will be very beneficial for us because we are all have interest in research work in chemistry, and we want to further do more research in chemistry. So this orientation cum training program is helping us a lot. So I would basically like to thank everyone of IICT for giving us this opportunity. I'm Panju Lepcha, Sikkim se aaya hu. CSIR ka ye jo program jo pehle hum logo ko pata nahi tha, abhi yahan aake aisa lag raha hai ki hum wahan pe एक छोटी सी दुनिया पे थे, ऐसा लग रहा है कि लाइक वो क्या बोलते हैं फ्रॉग ऐसा था, और अभी यहाँ आके ऐसा समुद्र देखने को मिल रहा है इन द फील्ड ऑफ केमिस्ट्री. इट्स लाइक अ ड्रीम कम ट्रू टू कम हियर एंड सी ऑल दोस थिंग्स वी नेवर इमेजिन टू बी लाइक दिस. टू टॉक अबाउट द हॉस्पिटलिटी, या वी फील लाइक एज इट वी आर इन होम, एंड ऑल द टीचर्स एंड बींग higher dignity, they are so down to earth, they treat as well like they are a true, like a real father mother of our own, and we're so glad that to have this kind of opportunity, and hope we'll take this opportunity, take us in a higher state. Abhi ye jo CSIR ka program chal raha hai, especially ye training cum orientation cum training program hai, aur isme se हम लोग को जितना हो सके फ़ायदा उठाना है, द पॉजिटिव एडवांटेजेस, एंड इसको लेके हम लोग बाहर की दुनिया में बहुत एक्सप्लोर करना है. सर इंदाक फेलोशिप अन चेप्पारु, सो आ फेलोशिप नी स्टूडेंट्स एला अप्लाई चेसुकोवाली सर? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా రీసెర్చ్ చేయాలనే తపన ఉండొచ్చు, కానీ అది చేయాలంటే దానికి వాళ్ళకి తగిన పారితోషికం అనగా బట్ దెన్ ఫెలోషిప్ అనేది అవసరం అవుతుంది. సో అందువల్ల మేము కూడా ఫెలోషిప్ ఉన్నవాళ్ళనే చేర్చుకుంటాం అన్నమాట. ఎటు వచ్చి ఈ ఫెలోషిప్ కోసం ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అండ్ సిఎస్ఐఆర్ సంస్థ ఒక ఫెలోషిప్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది ఐ థింక్ దేశంలోనే అన్నిటికంటే అతిపెద్ద ఫెలోషిప్ ప్రోగ్రామ్. దీనికి ఏడాదికి 2 సార్లు సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్ అని చెప్పి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్ అనేది ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్ అని మొత్తం 5 రంగాల్లో జరుగుతుంది. దీంట్లో మెయిన్ క్వాలిఫికేషన్ ఏం కావాలంటే ఈ ఎగ్జామ్ రాయడానికి ఎంఎస్సీ, any discipline in MSc is sufficient for them to apply for this net examination. And ee examination lo evaraithe uttirnulu avtaro, evaraithe pass avtaro, veellu research kosam ani cheppi as a research scholar ee sansthulaina join avachu, CSIR sanstha kavachu, vaallu university lo kuda cherachu. So prastham a fellowship oka rakam cheppalante attractive gaane undi compared to what it was about maybe a couple of years back. ఇప్పుడు ప్రస్తుతం ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లో జాయిన్ అయిన వాళ్ళకి 2 ఏళ్ల పాటు ఇన్ కేస్ వాళ్ళు ఈ సిఎస్ఐఆర్ సంస్థల్లో కానీ లేకపోతే యూనివర్సిటీలో కానీ జాయిన్ అయితే అప్పుడు వాళ్ళకి ఈ ప్రస్తుతం ఫెలోషిప్ ఇస్ 25,000, అది కాక హెచ్ఆర్ఏ వస్తుంది. సో ఆ హెచ్ఆర్ఏ అండ్ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది వస్తుంది. ఈ రెండు కలుపుకుంటే హైదరాబాద్ లాంటి నగరంలో దాదాపు 32,000 రూపాయలు మనకి స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాక వాళ్ళ రీసెర్చ్ చేయడం కోసం అని చెప్పి ఒక కంటింజెన్సీ గ్రాంట్ అనేది ఉంటుంది. ఆ కంటింజెన్సీ గ్రాంట్ కూడా దాదాపు 10-15,000 దాకా ఆ కంటింజెన్సీ గ్రాంట్ కూడా ఉంటుంది.
సో ఈ కంటింజెన్సీ గ్రాంట్ ద్వారా వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు కాన్ఫరెన్స్లో పేపర్స్ పబ్లిష్ చేయడం ఇటువంటివి ఉంటాయి. వాటిల్లో ఈ గ్రాంట్ నుంచి వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. బుక్స్ ఏమైనా కావాలంటే బుక్స్ కొనుక్కోవచ్చు. ఈ రకంగా సిఎస్ఆర్ అనేది వీళ్ళకి ఒక రకంగా ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటుంది. అండ్ సంవత్సరం పొడుగున ఇవి ఇందాక చెప్పినట్టు ఏడాదికి 2 సార్లు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. హైదరాబాద్లో కూడా ఒక సెంటర్ ఉంది. నేను దాదాపు 5 ఏళ్ళు హైదరాబాద్లో సూపర్వైజింగ్ కోఆర్డినేటర్గా ఉన్నాను. బట్ దేశం వ్యాప్తం మీద దాదాపు ప్రతి 6 మంత్స్కి 200,000 మంది ఈ దీంట్లో ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. అండ్ మొత్తం ఫెలోషిప్స్ విల్ బి అబౌట్ 4,000 to 5,000 ఫెలోషిప్స్ ఉంటాయి. వీళ్ళు ఆ ఫెలోషిప్ వచ్చిన వెంటనే మా సంస్థకి జాయిన్ అవ్వచ్చు, వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారండి. హలో. హలో మేడం. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. భవానీ గారు కదండి? శ్రవంతి. శ్రవంతి గారు మాట్లాడండి సార్ తోటి, మీ సందేహం ఏంటో అడగండి. హలో, నమస్కారం అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. హలో సార్, నాది ఎంఎస్సి ఇనార్గానిక్ కంప్లీట్ అయింది. చెప్పండి. హలో, చెప్పండి, వింటున్నాను. నాది ఎంఎస్సి ఇనార్గానిక్ కంప్లీట్ అయింది సార్. నేను సిఎస్ టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. సో సిఎస్ఆర్ నెట్ రాలేదు సార్ రాసానప్పుడు. సో అది కాకుండా పిహెచ్డి ఇంకెలా అయినా చేయొచ్చా? సో నెక్స్ట్ జాబ్స్ ఎలా ఉంటాయి దీంట్లో? సో దాని గురించి తెలుసుకున్నాను, కాల్ చేశాను సార్. ఇప్పుడు మా దగ్గర ఇందాక నేను కాలర్కి ఒకతనికి జవాబు ఇవ్వడం జరిగింది. ఒకటేమో పిహెచ్డి ప్రోగ్రామ్. ఈ పిహెచ్డి ప్రోగ్రామ్ కాకుండా మాకు ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే అది ప్రభుత్వ సంస్థ అవ్వచ్చు, లేకపోతే ఇండస్ట్రీకి కావచ్చు. వీటి కోసం మేము చేసే రీసెర్చ్లో వర్క్ చేయడానికి కొంతమంది ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ అవసరం అవుతుంది. సో ప్రాజెక్ట్ అసిస్టెంట్స్గా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇనార్గానిక్ కెమిస్ట్రీ కాబట్టి మీరు మా వెబ్సైట్ చూడండి. వెబ్సైట్లో మధ్య మధ్యలో పోస్ట్ జరుగుతుంటాయి. అండ్ జనరలీ మేము ఏం చేస్తామంటే వాకిన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈ వాకిన్ ఇంటర్వ్యూస్లో మీరు వచ్చి అటెండ్ అయ్యి మీరు కనుక ఇంటర్వ్యూ ఫేస్ అయితే దాని తర్వాత ఏం చేస్తాం, అవునమ్మా, వితౌట్ సిఎస్ఐఆర్ నెట్ లేకుండా. బట్ వీళ్ళని వీ కాల్ దెమ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్స్. అంటే మీరు ఒక ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్లో మిమ్మల్ని తీసుకుంటాం అన్నమాట. ఏమ్మా, ఇది ఐఏసిటీలో తీసుకుంటాం అండి. మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ కాబట్టి మీరు ఇనార్గానిక్ కెమిస్ట్రీ కాబట్టి మీరు మాకుండే రీసెర్చ్ ప్రాజెక్ట్స్ చూసి పీరియాడికలీ మా వెబ్సైట్స్లో రిక్రూట్మెంట్ కోసం అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి మీరు అప్లై చేసి మీరు జాయిన్ అవ్వచ్చు అండి. త్రూ ఇంటర్వ్యూ సార్? అవునండి, ఇంటర్వ్యూ ఉంటుంది, త్రూ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో, కాల్ కట్ అయినట్టుందండి సార్. ఇప్పుడు రీసెర్చ్ గురించి చెప్పారు. సో ఈ రీసెర్చ్లో కెరీర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి సార్? ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? ఒకటండి, మొట్టమొదటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే రీసెర్చ్ అన్నది అది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. దీనికి మనకు ఒక భిన్న మనస్తత్వం ఉండాలి. భిన్న అంటే అంటున్నాను, బట్ యూ నీడ్ టు హ్యావ్ యూనో స్పెషల్ యూనో యాప్టిట్యూడ్ టు డూ రీసెర్చ్. ఎందుకంటే మేబీ మీరు మీకున్న ప్రావీణ్యతతో కానీ మీకున్న అకాడమిక్ క్వాలిఫికేషన్స్తో కానీ మీరు ఈ ప్రభుత్వ సంస్థల్లో ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళని మీరు ప్రైవేట్ తోటి కంపేర్ చేస్తే మేబీ ప్రైవేట్లో చేస్తున్న వాళ్ళకి ది సాలరీస్ మేబీ మోర్ అట్రాక్టివ్. బట్ దెన్ వాట్ మస్ట్ డ్రైవ్ యూ ఇస్ ది ప్యాషన్. ఓకే, అది ఉంటే కానీ మీరు రీసెర్చ్ కెరియర్లోకి రావాలి. ఐ విల్ నాట్ ఎంకరేజ్ పీపుల్ టు కమ్ అన్లెస్ యూ హ్యావ్ ఆ తపన కానీ ఆ ప్యాషన్ కానీ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి అంటే నేను చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నానంటే రీసెర్చ్ అండ్ యాజ్ ఎ కెరియర్ ఒక విషయం, బట్ దెన్ ఎవరు రీసెర్చ్కి రావాలి అనేది అది దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పేరెంట్స్ కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచే మీరు పసిగట్టచ్చు ఆ పిల్లాడికి కానీ పాపకు కానీ రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఉందా లేదా అని. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక పిల్లలకి ఒక కారు బొమ్మ లేకపోతే ఏదో బొమ్మలు ఏదో ఇస్తాం.
ఇస్తే కొంతమంది దాన్ని చక్కగా ఆడుకుంటారు, కొంతమంది దానికి రంగులు దిద్దుతారు, కొంతమంది ఏం చేస్తారంటే అది ఎలా పనిచేస్తోంది అని తెలుసుకోవడానికి దాన్ని విప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు రీసెర్చ్లోకి రావాలి. అంటే ఏంటి, ఒక కుతూహలం ఉండాలి, ఇది ఎందుకు జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఏం చేస్తే ఇలా జరుగుతుంది, ఇటువంటి కుతూహలం ఉన్నవాళ్ళు రీసెర్చ్లోకి రావాలన్నమాట. అండ్ ఒకసారి వచ్చిన తర్వాత ఎవ్రీ డే ఇస్ యునో ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఓకే, మీకు ఎంతో ఉత్సాహంగా ఉంటుందన్నమాట మనం దాంట్లో రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటే. ప్రతిసారి ఒక కొత్తది ఏదో మనకి కనిపిస్తూ ఉంటుంది, ఒక కొత్త కోణంలో ఒక జరుగుతున్న దృశ్యాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. మనం చూసాం యాపిల్ పడ్డం అందరూ చూశారు, బట్ దీన్ని ఎందుకు పడింది, ఎలా పడింది అని ఆలోచించి బయటికి దాని గురించి ఆ గురుత్వాకర్షణ శక్తి గురించి కనుక్కున్నది న్యూటన్ గారు. ఓకే, మన న్యూటన్ గారు అంత అవ్వకపోయినా సరే ఆ కుతూహలం అనేది ఉన్నవాళ్ళు రీసెర్చ్లోకి రావాలి. నా రీసెర్చ్లోకి వచ్చిన తర్వాత వాట్ ఆర్ ది కెరియర్ ఆప్షన్స్? ఓకే, ఒకటి ఇప్పుడు టీచింగ్ లైన్లో వెళ్ళొచ్చు, ఎందుకంటే ఈ రోజుల్లో టీచింగ్ అన్నది ముఖ్యంగా ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, బట్ దెన్ ఎక్కడైతే పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అయితే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు రీసెర్చ్ లేనిదే మీరు యుల్ నాట్ బికమ్ ఎ గుడ్ టీచర్. సో ఒక మీ రకంగా చూస్తే వన్ ఆప్షన్ ఇస్ టు బికమ్ అ గుడ్ టీచర్, లేకపోతే అదే రెండు ఆప్షన్ ఏంటంటే యూ కెన్ ఆల్సో బికమ్ అ రీసెర్చర్ లైక్ ఆల్ ఆఫ్ అస్ ఆర్. అండ్ దీనికి ఎన్నో ప్రభుత్వ సంస్థలే కాకుండా ప్రైవేట్ సంస్థలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నౌ ఒక కొత్త ఆప్షన్ కూడా ఏర్పడడం జరిగింది, దీన్ని రీసెర్చ్ ఎంటర్‌ప్రెన్యూరిజం. సో మనకి ఒక కొత్త దాన్ని కనుగొన్న తర్వాత దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళడం, ఎలా కమర్షియలైజ్ చేయడం, హౌ టు బికమ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్. అండ్ మామూలుగా ఎంటర్‌ప్రెన్యూర్షిప్ మనం చూస్తుంది ఏంటంటే ఏదైతే సంథింగ్ విచ్ ఇస్ ప్రోవెన్ దాన్ని తీసుకుని దానిపైన ఒక బిజినెస్ ఏదో పెట్టడం జరుగుతుంటుంది. బట్ దెన్ రీసెర్చ్లో ఇంతవరకు ఇట్ హాస్ నాట్ బీన్ కమర్షియలైజ్డ్, దిస్ లాట్ ఆఫ్ రిస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. బట్ దెన్ మనకి ఎక్కడో అనిపిస్తుంది అన్నమాట, ఎస్ ఈ పని ఈ లైన్ విల్ బి వెరీ అట్రాక్టివ్ అని. సో ఆ రకమైన మనకి కనుక ఎంథూసియాజం కనుక ఉంటే దెన్ యూ కెన్ హ్యావ్ అ స్టార్ట్అప్. ఓకే సార్. సో ఇప్పుడు మోదీ గారు మనకి పెట్టినట్టు స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఇటువంటి వీటిల్లో దేర్ ఇస్ గుడ్ ఫ్యూచర్. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు ఎక్కడ నుండి చేస్తున్నారు? ఖమ్మం నుంచి అండి. చెప్పండి సత్యనారాయణ గారు, మాట్లాడండి, మీ సందేహం ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ ఆర్గానిక్ సార్. చెప్పండి. వెరీ గుడ్. రీసెర్చ్ సైడ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది సార్, బాగా రావాలని. ఫస్ట్ లో ఏంటంటే ప్రైవేట్ సెక్టర్కి వెళ్తాయా? ఇప్పుడు 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్, కొంచెం చాలా ఫస్ట్ నుంచి ఉంది కానీ అంత గైడెన్స్ లేక అవుతాయా? రీసెర్చ్ అన్నది ఎలాగంటే ఇందాక నేను చెప్పినట్టు ఒక రకంగా మీరు ఈ ఇటువంటి ప్రభుత్వ సంస్థల్లో కానీ లేకపోతే టీచింగ్ లైన్లో కానీ వెళ్ళి మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు, అదొకటి. ఓకే, ఇంకోటి మీకున్న ప్రైవేట్ ఇండస్ట్రీలో మీరు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ వల్ల మీరు ఇన్ కేస్ ఏమైనా కొత్త పద్ధతి ఏమైనా తీసుకురాగలిగితే దానికోసం మీరు ఒక బిజినెస్ కానీ ఒక ఎంటర్ప్రెనర్షిప్ కానీ ఒకటి మీరు స్టార్ట్ చేయొచ్చు. దీనికి మీరు ఎన్నో ఇప్పుడు మోదీ గారి గవర్నమెంట్ ద్వారా సో మెనీ అవెన్యూస్ దట్ ఆర్ అవైలబుల్ ఫర్ స్టార్టప్స్ అండ్ యూనో ఇన్క్యుబేటర్స్. ఐఏసిటి కూడా ఒక ఇన్క్యుబేషన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇన్క్యుబేషన్ సెంటర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకున్న ఐడియాని మీరు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వరకు తీసుకెళ్ళి దాని తర్వాత ఎలా కమర్షియలైజ్ చేయాలి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు దాదాపు 8 ఏళ్ళు మీరు ఆ లైన్లో ఉన్నారు, అండ్ ఇప్పుడు మీరు కనుక రీసెర్చ్ కనుక అంటే పిహెచ్డి కోసం రీసెర్చ్ జాయిన్ అవ్వాలంటే కొంత మీరు కష్టపడాల్సి వస్తుంటుంది. కానీ మీకు ఫెలోషిప్ రావాలి, ఆ ఫెలోషిప్ వచ్చిన తర్వాత మీరు పిహెచ్డి చేయాలి, దాదాపు అదొక 5 ఏళ్ళు పడుతుంది. సో మై అడ్వైజ్ ఇస్ మీరు ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు యూనో పుట్అప్ సమ్ ఇండస్ట్రీ, ఐఏసిటి విల్ కమ్ ఫార్వర్డ్, మీకు తప్పనిసరిగా మీకు హెల్ప్ చేస్తుంది. ఈ రకంగా ఎంతోమంది ఎంటర్ప్రెనర్స్ కూడా మా దగ్గరకు వస్తూ ఉంటారు, మేము వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. ఓకే సార్, ఇప్పుడు మనం ఇన్స్టిట్యూట్ గురించిన మరో క్లిప్పింగ్ చూద్దాం. నేను ఈ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ
సహజ ఉత్పత్తుల విభాగంలో పనిచేస్తున్నాను. ఈ విభాగంలో ముఖ్యంగా మేము సహజంగా ఉత్పత్తి అయ్యే రసాయనాలు, ఈ రసాయన పదార్థాలు మానవ జీవనశైలికి ఎంతగా ఉపయోగపడతాయి, ముఖ్యంగా హెల్త్ కేర్ విషయంలో కానీ, కాస్మెటిక్స్ విషయంలో కానీ, ఫర్టిలైజర్స్ విషయంలో కానీ, ఇవన్నీ కూడా మనకు మూలం సహజ ఉత్పత్తులు. ఈ సహజ ఉత్పత్తులు అనేటువంటివి చెట్ల నుండి వచ్చినాయి కావచ్చు, లేదా సముద్రాల్లో దొరికే ఆల్గై ఫంగే నుంచి వచ్చినాయి కావచ్చు. సో వాటిని ముఖ్యంగా ఇక్కడ ఉండే మూల పదార్థం ఏంటో దాన్ని కనుగొన్న తర్వాత మనకు అవి ఎక్కువ మొత్తంలో అవసరం, అందరికీ అవసరం కాబట్టి వాటిని ప్రయోగశాలలో తయారు చేయడం ఎలా అనేది మేము ఇక్కడ ముఖ్యంగా పరిశోధనలు చేస్తుంటాం. విద్యార్థులు ఇక్కడ పరిశోధనలు చేయాలంటే వాళ్ళు ఎలాంటి ఫీజులు కానీ, లేకపోతే ఎలాంటి ఎక్స్పెండిచర్ కానీ ఇక్కడ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. మొత్తం గవర్నమెంట్ ద్వారానే సపోర్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనే పరీక్ష కనుక వాళ్ళు ఉత్తీర్ణులు అయిపోతే వాళ్ళకు నెలకు 25,000 రూపాయల ఫెలోషిప్పు మరియు 30% హౌస్ రెంట్ అలవెన్స్ కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేయబడుతుంది. 5 సంవత్సరాల కాలం పాటు ఈ ఫెలోషిప్ వాళ్ళకు లభిస్తుంది. ఒకవేళ ఈ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కనుక ఈవెన్ క్వాలిఫై కాకపోయినా కూడా వాళ్ళు చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మేము రెగ్యులర్గా మా ప్రాజెక్టులు, మాకు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో వాకిన్ ఇంటర్వ్యూస్ లాగా వస్తుంటాయి. వాటిలలో కూడా వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సెలెక్ట్ అయితే వాళ్ళకు కూడా ఈ ఫెలోషిప్ 20,000 నుంచి 25,000 మధ్యలో ప్రాజెక్ట్లో వచ్చిన శాంక్షన్ బట్టి మనము వాళ్ళకు మంత్లీ ఫెలోషిప్ ఇస్తాము. ఎవరు ఎలాంటి ఈవెన్ ఎంఎస్సి చేసేటప్పుడు కూడా చాలామంది కాలేజీల నుంచి ఈ మా విభాగంలో కానీ మా సంస్థలో కానీ వచ్చి వాళ్ళ ఎంఎస్సికి సంబంధించిన డిజర్టేషన్ రీసెర్చ్ వర్క్ కూడా ఇక్కడ చేస్తుంటారు. కాబట్టి విద్యార్థులందరికీ మేము ఒకటే ఎంకరేజ్ చేసేది ఏంటంటే, మీరు రీసెర్చ్ వైపు వస్తే దేశానికి మీకు 2 రకాలుగా ఉపయోగపడుతుంది. నేను ఎంఎస్సి కెమిస్ట్రీ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో, తర్వాత సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఇక్కడ ఐఐసిటీలో ఇంటర్వ్యూ అటెండ్ చేశాను. సో ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యి నేను పిహెచ్డి స్టూడెంట్గా జాయిన్ అయ్యాను. ఇక్కడ మేము న్యాచురల్ ప్రొడక్ట్స్ సింథసిస్ చేస్తున్నాము. మాకు మంత్లీ స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తారు, ఇది సిఎస్ఆర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే సిఎస్ఆర్ నెట్ క్వాలిఫై అయ్యి పిహెచ్డిలో జాయిన్ అవుతారో వాళ్ళకి సిఎస్ఆర్ ప్రొవైడ్ చేస్తుంది. మాకు మంత్లీ ఇప్పుడు 36,000 ఎస్ఆర్ఎఫ్కి, 32,000 జేఆర్ఎఫ్కి పే చేస్తారు. ఇక్కడ పరిశోధించడానికి ల్యాబ్ అనాలిసిస్కి కానీ అవన్నిటికి ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. ఈ పిహెచ్డి ప్రోగ్రామ్ అనేది 5 ఇయర్స్ ఉంటుంది. పిహెచ్డి అయిపోయిన తర్వాత థీసిస్ సబ్మిట్ చేసి పోస్ట్డాక్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఐదర్ పోస్ట్డాక్కి వెళ్ళేసి వచ్చిన తర్వాతకి సైంటిస్ట్గా అయినా సెటిల్ అవ్వచ్చు, లేదంటే ఒక ప్రొఫెసర్గా అయినా వెళ్ళొచ్చు. సైంటిస్ట్ శాలరీ స్టార్టింగ్ నుంచి 60 ఉంటుంది. ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా స్టార్ట్ అవుతే దానికి నియర్లీ 60 చేంజ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒకవేళ సైంటిస్ట్ కాకుండా, ప్రొఫెసర్స్ కాకుండా సెటిల్ అవ్వాలి అంటే ఇండస్ట్రీ వైస్గా కూడా వెళ్ళొచ్చు. అక్కడ నార్మల్గా ఆర్ఏలాగా జాయిన్ అయ్యి నియర్లీ 40 చేంజ్ ఉంటుంది. అక్కడ నుంచి ఇయర్ వైజ్ ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ మనకి హైక్ ఉంటుంది శాలరీస్లో. సో ఇండస్ట్రీ వైజ్గా అయినా వెళ్ళొచ్చు, అకాడమిక్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, సైంటిస్ట్గా అయినా సెటిల్ అవ్వచ్చు. సో మెనీ పాసిబిలిటీస్ ఆర్ దేర్. అబ్రాడ్లో కూడా సెటిల్ అవ్వచ్చు. ఇలాగే ఆఫ్టర్ పిహెచ్డి మనకి చాలా వేస్ ఉన్నాయి సెటిల్ అవ్వడానికి. సార్ ఇప్పుడు ఈ పిహెచ్డి అనేది ఏ యూనివర్సిటీ ఇవ్వడం జరుగుతుంది సార్? ఇప్పుడు సిఎస్ఐఆర్లో, సిఎస్ఐఆర్ఏ కాదు మిగిలిన చోట కూడా ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మా దగ్గర జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఏ యూనివర్సిటీలో అయినా జాయిన్ అవ్వచ్చు. అయితే మేమేం చూసామంటే, గత 70 ఏళ్ళుగా మా దగ్గరకు వస్తున్న స్టూడెంట్ సంఖ్య పెరగడం వల్ల వాళ్ళకి ఒక ఇబ్బంది ఏర్పడడం జరిగింది. అదేంటంటే ఒక యూనివర్సిటీని వెతుక్కోవడం. ఎందుకంటే రీసెర్చ్గా వాళ్ళు జాయిన్ అవుతారు, జాయిన్ అయిన తర్వాత ఒక పిహెచ్డి డిగ్రీ వస్తే కానీ దానికి ఒక రకంగా దిస్ నో యునో దట్స్ ద లాజికల్ కంక్లూజన్ యునో ఎనీ వన్ హూ జాయిన్స్ పిహెచ్డి. సో దీని గురించి ఎంతో ఆలోచించిన తర్వాత మేము చూసింది ఏంటంటే, ఈ స్టూడెంట్స్ ఏ రకమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఒకటి ఏంటంటే, వాళ్ళు ఎప్పటికప్పుడు కాపు కాచుకుని చూస్తూ ఉండాలి ఏ యూనివర్సిటీలో ఎప్పుడు వాళ్ళు పిహెచ్డి అడ్మిషన్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత పిహెచ్డిలో
ఆ రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసుకోవాలి. నా రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ యూనివర్సిటీ యొక్క నిబంధనల ప్రకారం అక్కడ కొన్ని రోజులు ఉండమంటారు, రీసెర్చ్ అక్కడ చేయమంటారు. బట్ స్టూడెంట్ అనేది ఐఐసిటీలో చేయాలని వాళ్ళకి కోరిక ఉంటుంది. ఐఐసిటీ ఉన్న ఫెసిలిటీస్ వేరే యూనివర్సిటీస్లో లేవు కాబట్టి వాళ్ళకి ఇక్కడే ఐఐసిటీలో చేయాలని ఆలోచన ఉంటుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత సిఎస్ఐఆర్ ఏం చేసిందంటే, మనమే ఒక యూనివర్సిటీ ఎందుకు స్థాపించకూడదు అని ఒక ఆలోచన వచ్చింది. మన దగ్గర ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఆ యూనివర్సిటీస్కి సిఎస్ఐఆర్ స్థాపించబోయే యూనివర్సిటీస్కి ఏమిటి తేడా, దీని గురించి ఒక సర్వే చేయడం జరిగింది. ఎంతోమంది ఎక్స్పర్ట్స్ తోటి చర్చించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సిఎస్ఐఆర్ కూడా మిగిలిన యూనివర్సిటీస్ లాగానే ఒక యూనివర్సిటీని స్థాపించి ఒక డిగ్రీ ఇస్తే, ఇంకా సిఎస్ఆర్ ఇచ్చే డిగ్రీకిను మిగిలిన యూనివర్సిటీస్లో ఇచ్చే డిగ్రీస్కి ఏంటి వ్యత్యాసం ఏం లేదు కదా. సో అది ఆలోచించిన తర్వాత మేము చూసాం ఏంటంటే, ఇప్పుడున్న యూనివర్సిటీ సిస్టమ్ ప్రకారం నేను ఉదాహరణ చెప్తాను. ఒక బయాలజిస్ట్ ఉన్నాడు, ఎంఎస్సీ బయాలజీ చేసిన అతను రీసెర్చ్ కోసం ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే అతను మళ్ళీ బయాలజీ డిపార్ట్మెంట్లోనే జాయిన్ అవ్వాలి. బట్ దెన్ ఈ రోజులో ఏమైందంటే బయాలజీ అనేది బయాలజీ వరకే సీమితం అవ్వలేదు. బయాలజీలో మెనీ ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ ఆర్ దేర్. ఓకే, బయాలజీ అండ్ కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఫిజిక్స్, బయాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇలా రకరకాలు ఉన్నాయి. సో ఈ స్టూడెంట్కి ఒక రకమైన ఫ్రీడమ్ అనేది లేదు. తను బయాలజిస్ట్ కాబట్టి బయాలజీలో జాయిన్ అవ్వాలి, కెమిస్ట్ కాబట్టి కెమిస్ట్రీలోనే జాయిన్ అవ్వాలి, అంతేగాని ఇంటర్ డిసిప్లినరీ యాక్టివిటీస్లో జాయిన్ అయ్యే ప్రస్తుతం ఉన్న యూనివర్సిటీ సిస్టంలో ఆ యొక్క ప్రొవిజన్ అనేది లేదు. సో మేమేం చేసామంటే, టు ఎంకరేజ్ ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్, ఈ ఐదు డిసిప్లిన్స్ అఫ్కోర్స్ మేము స్టార్ట్ చేసాం. ఏసీఏ ఒక అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది యూనివర్సిటీ ఒకటి స్థాపించడం జరిగింది. ఈ అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఏసీఎస్ఐఆర్ అంటారు. ఇది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఈ సిఎస్ఆర్ ల్యాబ్స్లో ఉండే స్టూడెంట్స్ అందరూ దాంట్లో జాయిన్ అవ్వచ్చు. వేరే కారణాల వల్ల వాళ్ళు వేరే యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే వేరే యూనివర్సిటీలో కూడా జాయిన్ అవ్వచ్చు. బట్ ఈ యూనివర్సిటీలో అంటే ఏసీఎస్ఆర్లో జాయిన్ అయితే వాళ్ళకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, మా దగ్గర ఉండే ఇందాక నేను చెప్పినట్టు ఇంటర్ డిసిప్లినరీ ఏరియాస్ మనం బలపరుస్తాం. ఓకే సార్, ఓకే సార్. నెక్స్ట్ కాల్ని చూద్దామండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు పద్మజ అండి. పద్మజ గారు ఎక్కడి నుండి చేస్తున్నారు? బళ్ళారి అండి. చెప్పండి పద్మజ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి సార్. నమస్కారం అమ్మా, చెప్పు. మరి ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను సార్, నాది 1998 లో ఎంఎస్సీ అయిపోయింది. నాకు రీసెర్చ్ అంటే ఇంట్రెస్ట్ సార్. అయితే ఇప్పుడు మీ సంస్థ నుండి వచ్చే ప్రాజెక్ట్స్ ఏమైనా తీసుకుని మేము ఇండివిజువల్ గా రీసెర్చ్ మన ఇందాక చెప్పినట్టు ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ముఖ్యంగా ఆడవాళ్ల కోసం, గర్ల్స్ కోసం కొన్ని స్కీమ్స్ అవి తీసుకొచ్చిందండి. దాంట్లో వన్ సచ్ ఫెలోషిప్ ఈజ్ కాల్డ్ యూనో డిఎస్టీ విమెన్స్ ఫెలోషిప్. సో డిఎస్టీ విమెన్స్ ఫెలోషిప్ అన్నది ఇప్పుడు మనం చూస్తుంటాం, మహిళలకి ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత వివిధ కారణాల వల్ల, అది వివాహం కావచ్చు, వేరే కారణాల వల్ల కెరియర్లో కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. బట్ దాని తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు రీసెర్చ్లో కానీ లేకపోతే ఏదో ఒక వాళ్ళ ఎంచుకున్న కెరియర్ ఆప్షన్లో వెళ్ళాలనుకుంటే దానికోసం తోడ్పడడానికి ప్రభుత్వం డిఎస్టీ విమెన్స్ స్కాలర్షిప్ అనేది ఒకటి క్రియేట్ చేసింది. దీని ప్రకారం ఏంటంటే, మీరు ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ తయారు చేసి డిఎస్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి, వాళ్ళ వెబ్సైట్ మీరు చూడండి, ఆ వెబ్సైట్లో ఫార్మాట్ అది ఉంటుంది, ఆ ఫార్మాట్లో మీరు అప్లై చేయొచ్చు. అప్లై చేసిన తర్వాత మీకున్న క్వాలిఫికేషన్స్ ప్రకారం మీరు పిహెచ్డి అవ్వచ్చు, మీరు ఎంఎస్సీ అవ్వచ్చు, మీరు ఎంఎస్సీ అన్నారు కాబట్టి మీరు ఎంఎస్సీ అవ్వచ్చు. మీకు ఒక ఫెలోషిప్ స్కీమ్ ఉంటుంది. ఆ ఫెలోషిప్ స్కీమ్తో పాటు ఏంటంటే, మీరు ఒక సిఎస్ఆర్ ల్యాబ్ని కానీ లేకపోతే డిఎస్టీ ల్యాబ్ కానీ ఏదో ఒక ల్యాబ్ని మీరు ఎంచుకోవచ్చు. ఎంచుకుని ఈ పర్టికులర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆ సంస్థలో మీరు చేయొచ్చు. చేస్తున్నప్పుడు మీకు దాదాపు 2-3 ఏళ్ళ వరకు మీకు ఫెలోషిప్ అనేది వస్తూ ఉంటుంది.
ఆ ఫెలోషిప్ వస్తున్నప్పుడు ఇన్ కేస్ మీరు కనుక పిహెచ్డిలో రిజిస్టర్ చేసుకుంటే మీకు పిహెచ్డి కూడా మీకు దొరుకుతుంది అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి సంబంధించిన మరో క్లిప్పింగ్ చూద్దాం. నేచురల్ ప్రొడక్ట్స్ కెమిస్ట్రీ డివిజన్ అంటే సహజ ఉత్పత్తుల రసాయనాల విభాగము ఐఐసిటిలో ఒక ముఖ్యమైన ప్రధానమైన విభాగం. ఈ విభాగంలో అనేక సహజ వనరులు మీద అంటే ముఖ్యంగా ఔషధ మొక్కలు, సముద్ర జలాలలో ఉండే సహజ వనరుల మీద, క్రిమి కీటకాల మీద, పుట్టగొడుగులు, సూక్ష్మజీవుల మీద పరిశోధనలు చేసి అనేక రసాయనకాలను వెలికి తీస్తారు. ఈ రసాయనకాలను ఔషధాలుగాను, క్రిమి సంహారకాలుగాను ఉపయోగపడే విధానంగా ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ధి చేస్తారు. ఈ అభివృద్ధి చెందిన రసాయనకాలను ప్రయోగశాలలో సంశ్లేషణ ద్వారా కూడా తయారు చేసి మానవాళికి అందుబాటులో ఉండే విధంగా అభివృద్ధి చేస్తారు. ఈ విభాగంలో పరిశోధన చేయడానికి విద్యార్థులకు అనేక అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ను రసాయన శాస్త్రంలో చేసిన విద్యార్థులకు అనేక అవకాశాలు ఉంటాయి. జాతీయంగా నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు జేఆర్ఎఫ్ అండ్ ఎస్ఆర్ఎఫ్ ఫెలోషిప్స్ ద్వారా పరిశోధన చేయడానికి భారత ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. వీరికి జూనియర్ రీసెర్చ్ ఫెలోగా 2 సంవత్సరాలు 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. ఈ 2 సంవత్సరాల వాళ్ళ ఫలితాల వాళ్ళ పరిశోధనలను అనలైజ్ ఎగ్జామిన్ చేసి వాళ్ళకి మరొక 3 సంవత్సరాలు పరిశోధన చేయడానికి అవకాశం ఇస్తారు. సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటారు. మొత్తం 2 కలిపి 5 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో వారి పరిశోధనలను పూర్తి చేయవలసి ఉంటుంది. వీరి పరిశోధనలు వాళ్ళ పిహెచ్డి పట్టా పొందడానికి అనుమతిస్తారు. విద్యార్థులకు ఈ విభాగంలో పరిశోధన చేయడానికి మరొక రకంగా కూడా అవకాశం ఉంటుంది. భారత ప్రభుత్వ సంస్థలైన సిఎస్ఐఆర్, డిబిటి, ఐసిఎంఆర్, అనేక ఔషధ కర్మాగారాలు మరియు అనేక పరిశోధనా సంస్థలు అందించే ఆర్థిక సహాయం ద్వారా చేసే ప్రాజెక్ట్స్లో ఎంఎస్సీ పాస్ అయిన వారికి అవకాశం ఇస్తారు. వీరిని ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ అంటారు. వీరు చేసిన పరిశోధనలు వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ తదుపరి రీసెర్చ్కి కాను లేదా వారి ఉద్యోగాలకు ఈ పరిశోధనలు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. నేను ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎన్ఐటి వరంగల్లో చేశాను. తర్వాత జాతీయ స్థాయిలో నిర్వహించే సిఎస్ఐ నెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి పిహెచ్డి ప్రోగ్రామ్ కోసం ఐఐసిటీలో జాయిన్ అయ్యాను. నేను ప్రస్తుతానికి అది సీనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేస్తున్నాను. నేను ప్రజెంట్ 4th ఇయర్లో ఉన్నాను. జనరల్గా సిఎస్ఐఆర్ అనేది ఒక జేఆర్ఎఫ్కి 32,000, ఎస్ఆర్ఎఫ్కి 36,400 ప్రొవైడ్ చేస్తుంది. పిహెచ్డి ప్రోగ్రామ్ 5 సంవత్సరాలు ఉంటుంది. ఫస్ట్ 2 సంవత్సరాలు జూనియర్ రీసెర్చ్ ఫెలోగా, నెక్స్ట్ 3 సంవత్సరాలు సీనియర్ రీసెర్చ్ ఫెలోగా కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ 2 సంవత్సరాలు పిహెచ్డి స్టైఫండ్ 32,500 వస్తుంది అది పర్ మంత్కి. నెక్స్ట్ సీనియర్ రీసెర్చ్ ఫెలోకి 36,400 ఉంటుంది. గైడ్ బట్టి మనం ముందు 4 సంవత్సరాల్లో కూడా మన పిహెచ్డి పూర్తి చేసుకోవచ్చు. పిహెచ్డి అయిపోయిన తర్వాత అవకాశాలు అనేకం ఉంటాయి. మనం విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా పరిశోధనలు చేయవచ్చు. పరిశోధన చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మనం సైంటిస్ట్గా కానీ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్గా కానీ యూనివర్సిటీలో జాయిన్ కావచ్చు. మన వేతనాలు కూడా మన పరిశోధనలో చాలా బాగుంటాయి. జస్ట్ పరిశోధన చేయడం అనేది మన జీవితానికి సరికొత్త సంతృప్తిని ఇస్తుంది. కొత్త కొత్త విషయాలు కనుగొనడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రజెంట్ ఐఐసిటి లోపల పరిశోధన చేయడానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మా ఫ్యాకల్టీ కానీ ప్రొఫెసర్స్ కానీ మాకు ఎంతో ఉపయోగపడుతూ మాకు వెనుక సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మేము క్యాన్సర్కి సంబంధించి, క్షయవ్యాధికి సంబంధించినటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి మా రీసెర్చ్ గ్రూప్లో. ఇక్కడ ఐఐసిటి అనేది పరిశోధనలకు చాలా బాగున్నటువంటి సంస్థ ఇది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు స్వప్న అండి, విజయవాడ నుంచి. ఓకే స్వప్న గారు, మీ సందేహం ఏంటో సార్ అని అడగండి. నమస్తే సార్. నమస్కారం అమ్మా. అది నాది ఎంఎస్సీ అయిపోయిన తర్వాత పిహెచ్డి కూడా చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో.
అంటే కొన్ని మెటర్నిటీ లీవ్ అని అట్లా అని ఐఎమ్ నాట్ మచ్ సాటిస్ఫైడ్ విత్ రీసెర్చ్. ఇప్పుడు నాది అయిపోయింది మొత్తం సబ్మిషన్, అది అంతా మళ్ళీ నేను సిఎస్ఆర్ రాసి ఇంకొకసారి పిహెచ్డి చేయొచ్చా ఐఐసిటి లో? ఇది అంటే ఎలిజిబుల్ అని అడుగుతాము అని. ఐ థింక్ ఎలిజిబిలిటీ ఉన్నట్టుందండి, వాయిస్ తోటి అంటే కొంత రిలాక్సేషన్ ఉంటుంది ఫర్ విమెన్. బట్ అదర్వైజ్ మీరు కనుక సిఎస్ఆర్ ఫెలోషిప్ రాసి, నెట్ ఫెలోషిప్ రాసి మీరు కనుక ఫెలోషిప్ తెచ్చుకుంటే మీరు ఐఐసిటీ లాన్స్ సంస్థ ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. అది కాక ఇంతకుముందు నేను కాలర్కి చెప్పాను, ఈ డిఎస్టి విమెన్ ఫెలోషిప్ ఉంది, ఆ డిఎస్టి విమెన్ ఫెలోషిప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. దానికి వయస్ తోటి పరిమితం లేదు. అన్ని పబ్లికేషన్స్ లేవు, అందుకనే పీడిఎఫ్ కోసం గానీ జిఎస్టి ఫెలోషిప్ గానీ అప్లై చేస్తుంటే ఇంకా రావట్లేదు. అదే మళ్ళీ ఒకసారి పిహెచ్డి ప్రోగ్రామ్ చేసి ఎక్కువ పబ్లికేషన్స్ తెచ్చుకోవచ్చు అని. మీరు తప్పకుండా జాయిన్ అవ్వచ్చమ్మా. బట్ దెన్ మీరు కనుక ఇన్ కేస్ డిఎస్టి విమెన్ ఫెలోషిప్ కి ఒక రకంగా చెప్పాలంటే పబ్లికేషన్స్ తోటి పెద్ద నిమిత్తం లేదు, మీరు ప్రాజెక్ట్ ఎంత చక్కగా రాయగలిగారు అనే దానిపైన డిపెండ్ అవుతుంది. మీరు ఒక మంచి ప్రాజెక్ట్ కనుక మీరు కనుక మీ మనసులో ఉండేటైతే మీరు మా సంస్థకి రండి, వచ్చి అక్కడ కూర్చుని మా సైంటిస్ట్ ద్వారా ఆ ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేయొచ్చు. డెవలప్ చేసిన తర్వాత మీరు డిఎస్టీకి సబ్మిట్ చేస్తే ఆ ఫెలోషిప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇవన్నీ ఎందుకంటున్నానంటే మీరు ఆల్రెడీ మీరు కొంత వర్క్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా పిహెచ్డి చేయడం అన్నది మళ్ళీ మీకు ఐదేళ్ళు మీరు దానిపైన ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. బట్ అఫ్ కోర్స్ మీరు ఆలోచించండి, ఆలోచించి ఏది ఉచితమో అది మీరు చేసుకోవచ్చు. అండ్ ఐఐసిటి ఈజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సురేందర్ అండి. సురేందర్ గారు ఎక్కడ నుంచి చేస్తున్నారు? ఇక్కడ నాచారం నుంచి అండి. యాక్చువల్లీ నేను సర్వీస్ లో ఉన్నాను సార్. మాట్లాడండి, క్వశ్చన్ ఏంటో అడగండి. సార్ యాక్చువల్లీ నేను ఎన్ఐఎన్ లో జాబ్ చేస్తాను సార్. ఎక్కడండి? ఎన్ఐఎన్ ఎన్ఐఎన్ లో చేస్తాను. అయితే యాక్చువల్లీ సిఎస్ఆర్ లో రావాలనేది కొంచెం ఇది ఉండేది. అయితే యాక్చువల్లీ పిహెచ్డి చేయాలి సార్, నేను సర్వీస్ చేసుకుంటూ పిహెచ్డి చేయాలనే ఉద్దేశము. అలా చేసుకునే అవకాశం ఉందా సార్? మన అంటే ఎన్ఐఎన్ లో జాబ్ చేసుకుంటూ ఐఐసిటి నుంచి పిహెచ్డి అలా చేయడానికి ఏమైనా ఉందా సార్? మీరు ఎన్ఐఎన్లో జాయిన్ అయ్యారు కాబట్టి ఎన్ఐఎన్ ఈజ్ ఐసిఎంఆర్ ఇన్స్టిట్యూట్, ఐఐసిటి అనేది సిఎస్ఆర్ ఆర్గనైజేషన్. మాకు ఒక రకంగా చెప్పాలంటే ఇంతకుముందు మీకు అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ అని చెప్పాను. సో దాంట్లో సిఎస్ఆర్ఏ మీకు డిగ్రీ ఇస్తుంది. బట్ దాంట్లో ఈ పర్టికులర్ బికాజ్ మీరు ఐసిఎంఆర్లో ఉన్నారు కాబట్టి మీరు యూ మే నాట్ బి అప్లికబుల్. బట్ దాంట్లోనే ఇంకో స్కీమ్ కూడా ఉంది, ఏమనంటే దిస్ ఈస్ స్పాన్సర్డ్ రీసెర్చ్ స్కీమ్ అని ఉంటుంది. స్పాన్సర్డ్ రీసెర్చ్ స్కీమ్లో ఇఫ్ ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కనుక మిమ్మల్ని స్పాన్సర్ చేస్తే మీరు ఈ ఏసీఎస్ఏఆర్లో జాయిన్ అయ్యి మీరు పిహెచ్డి తీసుకోవచ్చు. అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే మీరు దేంట్లో రీసెర్చ్, మీరు ఏ సంస్థలో ఉన్నారు, అక్కడ ఏ విభాగంలో ఉన్నారు అక్కడ ఎన్ఐఎన్లో? కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అండి. మీరు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉన్నారు? లిపిడ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. ఓకే, మా దగ్గర వీ హ్యావ్ నేషనల్ సెంటర్ ఫర్ లిపిడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ. మీరు అండ్ ఎన్ఐఎన్ తోటి ఎన్నో కామన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే న్యూట్రిషన్స్ అనేది మేము చూస్తుంటాం రకరకాల సీడ్స్లలో వాటిల్లో. సో మనం ఏం చేయొచ్చు అంటే మీరు మా సంస్థకి రండి, అక్కడ లిపిడ్ సైన్సెస్లో ఎవరైతే హెచ్ఓడిస్ ఉన్నారో నేను ఐ హెల్ప్ యూ అవుట్. వాటితో కూర్చుని ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ చేయండి. చేసిన తర్వాత అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎంఎస్సీ మైక్రోబయాలజీ ఉంది సార్, కాకపోతే సెకండ్ డివిజన్ ఉంది, దానివల్ల రాలేకపోతున్నాం సార్. పర్వాలేదండి, ఎంఎస్సీ సెకండ్ డివిజన్ ఉన్నా సరే మాకు పర్వాలేదు, మీ కెన్ ఆల్వేస్ జాయిన్. అంటే నేను చెప్పానంటే ఒకటేమో ఏసీఎస్ఆర్లో మీరు జాయిన్ అవ్వచ్చు, అదొక వన్ ఆప్షన్. ఏసీఎస్ఆర్లో జాయిన్ అవ్వాలంటే మీరు ఎన్ఐఎన్, యూ షుడ్ కమ్ యాజ్ అ స్పాన్సర్డ్ క్యాండిడేట్ ఫ్రమ్ ఎన్ఐఎన్. అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ఐఐసిటి అండ్ మీరు కలిసి, అంటే అక్కడ మా దగ్గర ఉన్న సైంటిస్ట్తో కలిసి ఒక ప్రోగ్రామ్, ఒక ప్రాజెక్ట్ అనుకుని, ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ అనుకుని మీరు ఉస్మానియా కానీ వేరే యూనివర్సిటీ, జేఎన్టీయూలో కానీ వేరే యూనివర్సిటీస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అప్పుడు మీకు ఒక రకంగా కో సూపర్వైజర్ కానీ లేకపోతే మెయిన్ సూపర్వైజర్ కానీ ఐఐసిటి నుంచి మేము ఎవరినైనా ఇవ్వగలం మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మనకి ఇంకొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో
హలో, లైన్ డిలే ఉన్నట్టుందండి. సార్ ఇప్పుడు ఈ రీసెర్చ్కి మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది సార్? మీరు ఇందాక నేను చెప్పినట్టు ఎవరైతే రీసెర్చ్ చేయాలనుకున్నారో వాళ్ళకి వేరే చిన్న చిన్న వాటిపైన అసలు వాళ్ళకి ధ్యాస పోకూడదు. చిన్న చిన్న వాటి అంటే ఏంటి? ఫస్ట్ థింగ్ ఇస్ వాళ్ళు ఆర్ దే ఫైనాన్షియలీ సౌండ్. ఓకే, అది మనసులో ఎక్కడ మనకు ఉండేటైతే రీసెర్చ్ పైన కాన్సన్ట్రేట్ చేయలేం. సో లక్కీగా ఫెలోషిప్, అందువల్ల మేము ఫెలోషిప్ అనే వాళ్ళని తీసుకుంటాం. సో ఫెలోషిప్ ఇప్పుడు వస్తున్న ఫెలోషిప్ ఇస్ క్వైట్ హ్యాండ్సమ్, అందువల్ల వాళ్ళకి అట్లీస్ట్ ఫైనాన్షియలీ దే విల్ బి యూనో మోర్ ఆర్ లెస్ సౌండ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ వాళ్ళకి ఉండడానికి, ఎందుకంటే అక్కడ రీసెర్చ్ చేస్తున్నప్పుడు రాత్రింపవాళ్ళు వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది. అండ్ దాంట్లో పొద్దున్న రాత్రి సాయంత్రం ఏం తెలియదు అనమాట. సో అటువంటి చేయడానికి, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ రియాక్షన్ అది పెట్టిన తర్వాత మధ్య మధ్యలో వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి, చూస్తూ ఉండాలి. సో దీనికోసం చెప్పి మేము ఒక హాస్టల్ తయారు చేసాం. అండ్ రీసెంట్లీ దాదాపు ఐ థింక్ అబౌట్ 30-40 రూమ్స్ ఎక్స్ట్రా మేము దాంట్లో క్రియేట్ చేసాం. సో ఇంచుమించు ఇక్కడ రీసెర్చ్ చేసిన వాళ్ళందరికీ మేము ఒక రకంగా హాస్టల్ అనేది మేము వాళ్ళకి అలొకేట్ చేస్తాం కావాలనుకుంటే. ఓకే సార్, మరి ఈ హాస్టల్కి అంటే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్? అంటే ఎలాగో ఫెలోషిప్ తోటి రీసెర్చ్ చేస్తున్నారు, సో దీనికి సెపరేట్గా పే చేసుకోవడం జరుగుతుందా? ఇప్పుడు ఫెలోషిప్లోనే ఇందాక నేను చెప్పినట్టు ఒక హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఉంటుంది. ఆ హౌస్ రెంట్ అలవెన్స్ అప్పుడు వాళ్ళకి ఇవ్వడం జరగదు, ఎందుకంటే వాళ్ళకి హాస్టల్ ఇస్తున్నాం కాబట్టి హౌస్ రెంట్ అలవెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరగదు. మిగిలిన ఫెలోషిప్ ఏదైతే ఉందో అది వాళ్ళకి వస్తుంది. సో ఆ రకంగా వాళ్ళు దే విల్ ఆల్సో బి ఫైనాన్షియలీ సౌండ్. అండ్ వాళ్ళకి హాస్టల్ అనేది వెరీ క్లోజ్ టు దేర్ ల్యాబ్స్ ఉంటుంది కాబట్టి ఇంకా వేరే దృష్టి లేకుండా వాళ్ళు వాళ్ళ రీసెర్చ్ కానీ పరిశోధన పైన వాళ్ళ దృష్టి కేంద్రీకరించగలరు. ఓకే సార్, ఇవాళ మా కాలర్స్కి అందరికీ ఇవాళ డౌట్స్ అన్నీ కానీ కోర్సెస్ గురించి డీటెయిల్స్ అన్నీ అందించినందుకు, మా స్టూడియోకి మీ అమూల్యమైన టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదండి ఇవాళ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్. వచ్చే వారం మరో కొత్త టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.